ఎంపీ ఎలక్షన్ల తర్వాత మీకు ఎనిమిది స్థానాలు వచ్చాయి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది గణనీయంగా పెరిగింది ఓటు శాతం అంటున్నారు కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ సరే హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అని అంటున్నారు కానీ అదే అభివృద్ధి మీ పార్టీ నుంచి కూడా ఉండాలి కదా ఒక్కరు కూడా బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ సమావేశంలో నోరిపట్టాడు ఎమ్మెల్సీ సిఎల్పి ఎవరైతే ఉన్నాడో సిఎల్పి నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆయన కూడా ఆటలు అరటిపండులాగా అక్కడ వెళ్ళి మూల కూర్చోవడమే తప్ప ఆయన ఏ రోజు కూడా సమస్యల గురించి మాట్లాడలే మొత్తం వన్ మ్యాన్ షో లాగా అక్కడ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే మాట్లాడుతున్నారు లేదంటే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు బీజేపీ ఎందుకు అంత సైలెంట్గా ఉంది ఎక్కడ సైలెంట్ ఉంది మీరు అసెంబ్లీ సమావేశాలు ఒకసారి గమనించండి ఈరోజు నాకు తెలిసి మీడియాలో కూడా వచ్చింది అంటే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని గంటలు జరిగినాయి దాంట్లో ఎవరెవరు ఎంతెంత మాట్లాడారు అనే సమాచారం కూడా ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో అందరూ కూడా మాట్లాడారు ప్రజా సమస్యల మీద పైడి రాకేష్ రెడ్డి గారు అయితేనేది దన్పాల్ సూర్యనారాయణ గారు అయితేనేది తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అయితేనేంది తర్వాత రాజాసింగ్ గారు అయితేనేది రాజాసింగ్ గారికి ఎల్పి నాయకుడు ఇవ్వలేదని ఒక ఒక అక్క అక్కసతో అతను మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడని వస్తుంది అంటే ఇప్పుడు అతను ఎక్స్పెక్ట్ చేశాడు అతను ఏమీ మాట్లాడలేదు అనేది కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది దాని కారణాలేంది రైతు సమస్యలేంది మహిళల సమస్యలేంది చిన్నపిల్లల మీద జరుగుతున్న అగాయతల మీదనైతేంది ఏంది అక్రమంగా ఎక్కడైతే కేసులు పెడుతున్నారో అది కానీ విద్యార్థులకు సంబంధించి మీరు చెప్తేనే తెలుస్తుంది కానీ ఇప్పుడు బయట ఇప్పుడు మీ అందరూ చూస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు అక్కడ ఎక్కడ కూడా బీజేపీ నువ్వు గొంతు విప్పి మాట్లాడిన సందర్భాలు ఎక్కడా లేవండి ఒకవైపు రాజాసింగ్ నాకు ఎల్పీ నాయకుడిగా ఇవ్వలేదని అక్కడ ఒకవైపు ఆయనే కొద్దిగా అలిగి కూర్చున్నాడు ఆయన మాట్లాడడానికి లేదు మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యే కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే సో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి ఏంటి తెలియదు అనే ఒక అపవాదైతే వాళ్ళ మీద కూడా ఉంది వీళ్ళు వీళ్ళు అసలు ఎక్స్పీరియన్స్ లేదు వీళ్ళకి మాట్లాడడానికి ఏం మాట్లాడడం తెలియదు అనేది వాళ్ళ మీద ఒక అపవాదం ఉంది మిగిలింది ఒకే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మహేశ్వర రెడ్డి ఆయన కూడా ఏదో నామకే అన్నట్టుగా రెండు మూడు మాటలు మాట్లాడుతున్నట్టు సైలెంట్ గా కూర్చుంటున్నాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది షో చూడడానికి బీజేపీ నాయకులు ఉన్నారు అని అంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణలో ఇంత సైలెంట్ గా ఉంది అనేది ప్రశ్న అందుకే నేను చూస్తున్నా యూట్యూబ్ లో చూడండి ఎవరైనా కేవీ రమణారెడ్డి గారు మరెడ్డి గారు ఆయన గో అసెంబ్లీలో మాట్లాడినగా తర్వాత ఇంకో ఈ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింటిగా యూట్యూబ్ లో మీకు లింకులు దొరుకుతాయి కదా చూసుకోండి ఇంకోటి ఈ ఎవరు పాయల్ శంకర్ ఆదిలాబాదు ఎమ్మెల్యే ఆయన కూడా మాట్లాడిగా సమస్యల మీద ఇంకో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు తర్వాత పైడి రాకేష్ రెడ్డి గారు ఇగో పైడి రాకాష్ రెడ్డి ఇది బంగారు తెలంగాణనా తుప్పు పట్టిన తెలంగాణనా అని మాట్లాడింటి కదా భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడలేదు అన్నారు కదా మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాట్లాడలేదు అని అన్నారు కదా మాట్లాడిరు కదా అని చూపిస్తున్నాను నేను ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అనేక రకాల సమస్యల మీద ఈ రోజు మాట్లాడిర్రు మాట్లాడలేదని అంటే నేను ఎట్లా ఇప్పుడు జనాలు కూడా చూసిర్రు చూడలేదని అంటే మనం దాన్ని ఒప్పుకోవడానికి లేదు ఇగో చూడండి అసెంబ్లీకి రాకపోతే జీతాలు కూడా తీసుకోవద్దని అన్నటువంటి వ్యాఖ్యలు తర్వాత చూడండి ట్రాక్టర్లు హార్వెస్టర్లు మా రెడ్లకే ఇస్తున్నారు పేదలకు వస్తలేవు అని నర్మగర్భంగా మాట్లాడిన పైడి రాకేష్ రెడ్డి కరెంటు నువ్వు పక్కన పెట్టింది కేసీఆర్ఏ అని చెప్పేసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యక్తి ఇంతమంది మాట్లాడారు కదా మాట్లాడలేదని ఎట్లా అంటారు వంద శాతం భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల సమస్య మీద అసెంబ్లీలో వాళ్ళ గొంతును వినిపించరు ఇది మన అందరు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాటి మీద తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యల మీద మాట్లాడిరు రైతన్నాల ఆత్మహత్యల మీద మాట్లాడిరు మహిళల మీద జరుగుతున్న దారుణాలు ఇవన్నీ మాట్లాడిరు మాట్లాడలేదు మాట్లాడితే అయిపోతుంది అంటే ఏంటి మీ మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణలో మీ మీ ప్రభావం ఎక్కడ కనబడుతుంది తెలంగాణలో మీ ప్రభావం ఉందంటే మీరు ఒప్పుకుంటారా వంద శాతం ఎక్కడ ఏముంది చూపించండి ఈరోజు భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యల మీద పోరాటం చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఏదైతే పెట్టిందో మేము ఆరు గ్యారంటీలు అమలు చేయబోతున్నాం అందరూ ప్రజలు దరఖాస్తు చేసుకోరని చెప్పి ఏదైతే పెట్టిందో ఆ దరఖాస్తులు ఫారంలో నింపేటప్పుడు తర్వాత నింపిన తర్వాత ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీద మొట్టమొదట పోరాటం చేసినటువంటి పార్టీ రోజు భారతీయ జనతా పార్టీ ఇదే కాదు ఆ ఆ కట్టలు ఏవైతే ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల కట్టలను తీసుకొని పోతున్న క్రమంలో ఈ అధికారుల తప్పిదాల వల్లనో లేకపోతే కింది స్థాయి ఉద్యోగుల తప్పిదాల వల్లనో ఆ ప్రజాపాలన దరఖాస్తులు మొత్తం రోడ్ల మీద పోతుంటే పడ్డాయి కానీ వాడిని పట్టించుకున్న నాదలే మీలాంటి మీడియా సంస్థలు పోయి చూడండి ఇట్లా ప్రజాపాలన దరఖాస్తులు ఇట్లా రోడ్ల మీద పడ్డాయి ఇట్లా ఇదే ప్రభుత్వం చేసేదని చెప్పి మీడియా కూడా వార్తలు కథనాలు ఇచ్చింది దాని మీద ఈరోజు ప్రజల సమస్యల మీద ఇచ్చినటువంటి వాగ్దానాల మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలని అమలు చేయాలని వంద శాతం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్ననే ఇందిరా దగ్గర దీక్ష పెట్టిన భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాము తర్వాత నిరుద్యోగం ఉద్యోగం అన్నారు కాబట్టి వచ్చింది ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏదైతే పెట్టిరూ అవన్నీ అమలు చేయాలని ఇందిరాపార్ దగ్గర ధర్నా పెట్టినాం మేము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ టు